చేస్తున్నారు అశోక్ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఏదైనా రాసిపెట్టి ఉండాలంటారు. ఐ థింక్ ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ దిస్, ఐఎమ్ సో హానర్డ్. చాలా చాలా అదృష్టం ఉండాలి ఇట్లాంటి థింగ్స్కి, లైక్ మీ లాంచింగ్ 11th చాప్టర్ భగవద్గీత. అండ్ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది, ఇక్కడ ఉన్న చాలా చాలా పెద్ద మనుషులు ఉన్నారు, ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. అమర్యాదగా కళ్ళద్దాలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు, కంజెక్టివిటీస్ ఇంకా తగ్గలేదు, సో అందుకే పెట్టుకున్నాను. ఆర్ఎల్స్ అసలు కళ్ళద్దాలు పెట్టుకునే ఉద్దేశం లేదు, సో సారీ సార్ నేను లేకపోతే పెట్టుకోకపోతుండే. అండ్ యా ఐ థింక్ ఐ ఫీల్ సో లక్కీ వచ్చి భగవద్గీతలో నాతో 11th చాప్టర్ విశ్వరూపం లాంచ్ చేయించినందుకు. అండ్ ఆల్సో ఇది ఎస్పెషల్లీ మా నాలాంటి వాళ్ళకి చాలా అవసరం ఇది, ఎందుకంటే నాకు రీడింగ్ హ్యాబిట్ లేదు. ఓన్లీ నేను నా సినిమా కథలు చదువుతుంటా, అండ్ వెన్ మేబీ విత్ టైం వస్తుందేమో, అటెన్షన్ స్పాన్ తక్కువ, 2-3 పేజీలు చదవగానే మేబీ అది స్కూల్లో ఎక్కువ భయపడ్డద్దుకు బుక్స్కి కొంచెం అదే క్యారీ ఫార్వర్డ్ అయినండే. బట్ డెఫినెట్లీ నేను మీరు ఈ ఐడియా చెప్పగానే కూడా ఓకే ఐ స్టార్ట్ హియరింగ్ దిస్ అని చెప్పి నేనే ఫిక్స్ అయినండే. బట్ ఈరోజే ఒక చాప్టర్ వినేసాను, ఆ విజువల్లీ కావచ్చు, నేను ఉట్టి పాడ్కాస్ట్లాగా వినొచ్చు అనుకున్నాను, బట్ వస్తే విజువల్ కూడా చాలా చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశారు. చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు, ఎప్పటి నుండో అనుకుంటుండే చదవాలి భగవద్గీత అని లేకపోతే, బట్ దిస్ ఈజ్ లైక్ వెరీ ఈజీ వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ దిస్ అవైలబుల్ ఫర్ లైక్ ప్రజెంట్ జనరేషన్ సార్. ఐ థింక్ దిస్ విల్ స్టే ఫర్ ఎవర్. చాలా మంచి కార్యం అని కూడా చెప్పొచ్చు, మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఐఎమ్ హానర్డ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. తనకి ఎందుకు రమ్మన్నాను అంటే, యాక్చువల్గా ఇది యూత్ కోసం టార్గెట్ చేసిన భగవద్గీత కాబట్టి ఒక యూత్తో లాంచ్ చేయించాలి అనే ఉద్దేశంతో తనతో లాంచ్ చేయించడం జరిగింది. హీ ఈజ్ రిప్రజెంటింగ్ ఆల్ ది యూత్ ఫ్రెటర్నిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.